ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో డిపిఓ నారాయణ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా చినగంజాం ప్రెసిడెంట్ కేవీ రెడ్డి సారథ్యం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త సిసికేఆర్ లక్ష్మణ కుమార్ రెడ్డి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా కేవీ రెడ్డి లక్ష్మణ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజల కష్టాలు తీర్చే అధికారిగా మంచి పేరు తెచ్చుకోవాలని, నారాయణ రెడ్డి సేవలు ప్రకాశం జిల్లా ప్రజలకు ఎంతో విలువైనాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీవీ రెడ్డి, యూటీఎఫ్ నాయకులు చావలి రమణయ్య, కృష్ణారెడ్డి, సిసికేఆర్ లక్ష్మ కుమార్ రెడ్డి, చినగంజాం ప్రెసిడెంట్ కేవీ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయప్రదం చేశారు. సార్ ఒక నిమిషం సార్. ఓకే సార్. నారాయణ రెడ్డి గారు ఎంపీడీఓగా అందరి ప్రశంసలను అందుకోవడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలను సొంతం చేసుకున్నారు. మరి ఇవాళ జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్గా వారు రావడం ఎంతో ఆనందదాయకం. వారికి మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ పంచాయతీరాజ్ ఆఫీసర్గా వారు కూడా అన్ని విధాలుగా ప్రశంసలు అందుకుంటారని, అందుకోవాలని, ఇంకా ఉన్నత పదవులను పొందాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారతదేశం అంతా గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుతుంది. ఈ గణేషుడు అంటేనే అవిఘ్నమస్తు, వంచాబల సిద్ధిరస్తు, విద్యా విజ్ఞానం బుద్ధిరస్తు అని విద్యార్థులకు ఆశీర్వదిస్తాం. కానీ ఈరోజు మరి పదోన్నతిలో ఈ జిల్లా పంచాయతీ అధికారిగా వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారిని మరి మిత్రులతోటి అభినందించడానికి వచ్చాము. మేము ఉపాధ్యాయ సంఘం పట్టణ యూటీఎఫ్ గౌరవాధ్యక్షులుగా ఉండి సార్ని అభినందించడానికి మా మిత్రులతోటి ఇక్కడికి రావడం జరిగింది. పదోన్నతి అనేది జీవితంలో అది చాలామంది విద్యార్థి దశ నుంచి పదోన్నతి ఉద్యోగిగా మారడం, ఉద్యోగంలో తాను చేసే ప్రతిభను బట్టి మరి మెరిట్ని బట్టి ఆ టాలెంట్ని బట్టి పదోన్నతులు లభిస్తుంటాయి. వాటికి మచ్చుకొనగా మనం నారాయణ రెడ్డి గారిని వారి జీవితం గురించి, ఆయన చేసిన కృషి గురించి తెలిసిన వారందరికీ తెలుసు, మిత్రులందరికీ. మరి ఆయన ఎంతటి కష్టాన్నైనా అవలేదుగా భరిస్తూ మరి వృత్తినే వృత్తి పరమావధిగా భావిస్తూ ఎక్కువ కాలం వృత్తికి అంకితం అయిపోయినటువంటి ఇలాంటి అధికారులు జిల్లాధికారులు కావడం మన అదృష్టం. ఈ జిల్లా భవిష్యత్తులో పంచాయతీ స్థాయిలో ఇటీవల పంచాయతీ సెక్రటరీ పదవులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాంటి యువతని మరి ఈ మన నారాయణ రెడ్డి గారి సారథ్యంలో ఆ యువతని సక్రంగా వినియోగించుకొని ఈ జిల్లాని మంచి సువర్ణ బాట అంటే మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తారని, జిల్లా అభివృద్ధి వెనుకబడిన జిల్లా అయినటువంటి ప్రకాశం జిల్లాని రాష్ట్రంలోనే ఉత్తమ స్థాయిలో నిలబెడతారని ఆశిస్తూ వారిని భగవంతుడు ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి స్థానాలని అధిరోహించాలని కోరుకుంటూ ఈరోజు వారిని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఇక్కడికి వచ్చాము. అలా భగవంతుని ఆశీస్సులు ఆయన కల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.